ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి శాఖాంబరి దేవిగా దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా విరజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా తలపులమ్మ తల్లి అమ్మవారిని పిలుస్తుంటారు. అయితే ప్రస్తుత కరోనా కారణంగా భక్తులకు భక్తులు తాకిడి తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుత కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను రద్దీ తగ్గించి వచ్చిన భక్తులు క్యూ లైన్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించిన వారికి దర్శనం కల్పిస్తున్నామని ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జ్ చక్రధరరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులు చెట్ల కింద వంట వార్పులు నిర్వహించారు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో శాఖాంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని, ఈ ఏడాది కూడా శాఖాంబరి అలంకరణలో అమ్మవారి విరజిల్లుతున్నారని తెలియజేశారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. అమలగానమ్మ, పెద్దమ్మ, శ్రీ తలుపులమ్మవారి దేవస్థానంలో ఈరోజున ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారికి శాఖాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ అలంకారంలో అమ్మవారు అందరికీ కూడా పన్నెండు విందులుగా దర్శనిస్తున్నారు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి ప్రభు పాతులవుతారని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కూడా కరోనా ఉన్నప్పటికీ కూడా మనం అమ్మవారి శాఖాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ శాఖాంబరి అలంకారం యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారు రైతులందరూ అలంకారం చేయటం వల్ల సుభిక్షంగా ఉండి పాడి పంటలు బాగా విరుగుగా వృద్ధిలోకి రావడం వస్తుందనే ఒక మన నమ్మకంతో అమ్మవారికి మనం ఈ రూపంలో కాయకూరలతోటి అలంకారం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వినియోగించుకుని అమ్మవారి ప్రభు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. అలాగే ఈ నెల 20వ తారీఖున కూడా అమ్మవారికి వర్షాలు విరుగుగా పండి రైతులందరూ కూడా తద్వారా ప్రజలు, తద్వారా రాష్ట్రం, తద్వారా దేశం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో సహస్ర ఘటాభిషేకం అనే కార్యక్రమాన్ని కూడా ఈ నెల 20వ తారీఖున అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచు. కరోనా సందర్భంగా భక్తులందరికీ కూడా ముందుగానే వారి థర్మల్ స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ నోట్ చేయటం, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ళు కంటోన్మెంట్ జోన్గా కానీ రెడ్ జోన్గా నుంచి వస్తున్నారు రావట్లేదని వెరిఫై చేసుకోవటం, తదుపరి అక్కడే హ్యాండ్స్ శానిటైజర్ చేయించటం, ఆ పక్కనే ఉన్న వాటర్ ట్యాప్లు ఏర్పాటు చేసి కాళ్ళు పాదాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు అమ్మవారి ఆలయానికి వలయాకారంగా 6 అడుగులకు ఒక్క వలయాకారం ఏర్పాటు చేసాం. దాని